హాయ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే ఏపీ గవర్నమెంట్ నుంచి రీసెంట్గా ఒక పథకం అయితే రిలీజ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పేరుతో ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది అయితే దీపం పథకం కింద ఈ స్కీమ్ని నవంబర్ ఒకటో తేదీ నుంచి లాంచ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనకు వచ్చిన ఒక పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే సాక్షి న్యూస్ పేపర్లో ఒక కథనం అయితే రెడీ అయిందనమాట ఈ కథనంలో ఏం ప్రచురించారు అనే విషయం గురించి సింపుల్గా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు నేను చదవబోయే మ్యాటరు ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన మ్యాటర్ అండి గమనించగలరు ఉచిత గ్యాస్ పేరుతో మరో భారీ మోసానికి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెరతీశారు ప్రారంభంలోనే నలభై లక్షల మంది లబ్ధిదారులకు ఎగనామం పెట్టారు ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది ఏపీలో మొత్తం కోటి నలభై ఎనిమిది లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై ఐదు లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నారు అయితే ఈ పథకం ప్రారంభించిన నాడే నలభై లక్షల మందికి లబ్ధిదారులకైతే షాక్ తగిలిందని చెప్పొచ్చు నిబంధనల పేరుతో వాళ్ళకి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది కోతపెట్టింది ఈ కూటమి ప్రభుత్వం ఇన్నాళ్ళు లబ్ధిదారుల సంఖ్యను చంద్రబాబు ప్రభుత్వం అయితే బయట పెట్టకుండా వచ్చింది అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమరపాటులో అన్నారో లేదా కావాలని చెప్పారో తెలియదు కానీ ఈ పథకం కింద కోటి ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని చెప్పడం జరిగింది దీంతో కూటమి సర్కారు యొక్క మోసమైతే బయటపడింది ఎన్నికల టైంలో కూటమి మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ల హామీని తూట్లు పొడుస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా తెరపైకి తీసుకొచ్చారు రేషన్ కార్డులున్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోగా తర్వాత డబ్బులు జమ చేస్తామంటూ మెలిక పెడుతున్నారు చూస్తుంటే ఆరంభంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను మరింత తగ్గిన ఆశ్చర్యపోవడం లేదని చెప్పేసి సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఈ కథనం రావడం జరిగింది ఇప్పుడు నేను చదివి వినిపించింది ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక కథనం ఇందులో నిజాలు ఎంత మాత్రం ఉన్నాయి అబద్ధాలు ఎంత మాత్రం ఉన్నాయి అనే విషయాన్ని మీరే గమనించగలరు ఇక మన ఎనాలసిస్కి వస్తే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అయితే ఇప్పటికే మొదలైపోయింది నవంబర్ ఒకటి నుంచి అఫీషియల్గా ఈ పథకాన్ని అయితే లాంచ్ చేశారు అయితే ఇప్పటికీ చాలామందికి అయితే ఈ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో ఎనిమిది వందల యాభై రూపాయలు తిరిగి వారి అకౌంట్లో పడడం జరిగింది కొంతమందికి అయితే ఇంకా అమౌంట్ అయితే వారి అకౌంట్కి రాలేదు చాలామందికి గ్యాస్ బుక్ చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి మెసేజ్ కూడా రావడం జరగలేదు అలాగే మెసేజ్ రాకపోయినప్పటికీ వాళ్ళకైతే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరిగింది అయితే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన తర్వాత లబ్ధిదారుల నుంచి అమౌంట్ కట్టించుకోవడం జరిగింది తర్వాత అయితే వారి అకౌంట్కి అమౌంట్ వేస్తామని చెప్పారు అయితే ఇప్పటి వరకు కూడా చాలామందికి అయితే అమౌంట్ పడలేదు అలాగే ఈ గ్యాస్ కనెక్షన్కి సంబంధించి సారీ ఈ గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి ఏవైనా సరే సమస్యలు ఉంటే ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సమస్యలను తెలపవచ్చు అని చెప్పడం జరిగింది అయితే ఈ నెంబర్ అయితే ప్రస్తుతానికి పనిచేయడం లేదు అయితే ఇక్కడ చాలామంది లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులో లేదో అనర్హులో తెలియడం లేదు ఇక్కడ పూర్తిగా ఒక లిస్ట్ అంటూ ఏమీ లేకపోవడంతో ఈ లబ్ధిదారులు ఎవరిని అడగాలి డబ్బులు పడకపోతే ఎక్కడ కంప్లైంట్ చేయాలి సచివాలయంలో కంప్లైంట్ చేయాలా గ్యాస్ ఆఫీసులో కంప్లైంట్ చేయాలా అర్థం కాని పరిస్థితి సచివాలయంకి వెళ్తే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు గ్యాస్ ఆఫీస్కి వెళ్తే మాకేం తెలుసు పడినప్పుడు మీరే డబ్బులు తీసుకోండి అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఎవరు కూడా సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఈ లబ్ధిదారులకు ఇవ్వడం లేదు గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి ఈ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే కనీసం చెక్ చేయకుండా గవర్నమెంట్ నుంచి డబ్బులు పడతాయి పడితే తీసుకొని లేకపోతే లేదు మాకైతే ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ లబ్ధిదారులు ఎవరిని ఆశ్రయించాలో తెలియడం లేదు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలియడం లేదు ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితులు అయితే ఉన్నారు చాలామంది ఇంకా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోలేదు ఎవరైనా సరే ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోబోయి ఉంటే ఇప్పుడైనా సరే మీరు ఈ గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తేదీలోపు ఎప్పుడైనా సరే మీరు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి అయితే బుక్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మీ గ్యాస్ కనెక్షన్కి లింక్ కాకపోయి ఉంటే మీరైతే ఖచ్చితంగా మీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి లింక్ చేయించుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈకేవైసీ మరియు మీ తమ్ము కూడా అక్కడ కనుక అప్డేట్ అవ్వకపోయి ఉంటే మీరైతే మీ తమ్ము కూడా అక్కడ వేయండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఇక్కడ ఎన్సిపిఐ లింక్ అని చెప్పేసి మనకు బ్యాంక్లో చేస్తారనమాట ఆ లింక్ ఎప్పుడైతే మీరు బ్యాంక్ అకౌంట్కి చేయించుకుంటారో అప్పుడే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకానికి సంబంధించిన డబ్బులైనా కూడా మీ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది సో మీరైతే ఈ విషయాలు గమనించుకొని మీ బ్యాంక్ అకౌంట్కి ముందు ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకొని ఎన్సిపిఐ లింక్ కూడా అక్కడ లింక్ అయిందో లేదో తెలుసుకొని అక్కడ లింక్ చేయించుకోండి తర్వాత మీ గ్యాస్ అకౌంట్కి మీ అకౌంట్ నెంబర్ అనేది లింక్ చేయించుకోండి ఈ విధంగా మీరు కొత్త గ్యాస్ సిలిండర్ పథకానికైతే అర్హులుగా చెప్పవచ్చు మీరైతే ఈ సిలిండర్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మనకి అన్ని అర్హతలు ఉంటే గవర్నమెంట్ అయితే తిరిగి మనకి ఈ సబ్సిడీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ పథకం అనేది అందరికీ ఉపయోగపడేలా ఉందా లేదంటే కొందరికి మాత్రం ఉపయోగపడేలా ఉందా ఈ పథకం వల్ల ఎవరైనా సరే లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరైతే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగలని మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్